భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి నేటికి 73 ఏళ్లు పూర్తయి. ఈ రోజున మన జాతి 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్న వేళ విజయనగరం జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ జీవితాలను బలిదానం చేశారు, ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనమంతా స్వేచ్ఛ జీవులుగా ఉన్నాం. ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ త్యాగమూర్తులందరినీ మరోసారి తలుచుకుని నివాళులర్పిస్తున్నారన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నేటి 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్యతి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మంత్రి వారి యొక్క ఘనమైన ప్రగతి పథంతో కూడినటువంటి సందేశ అనంతరం పరేడ్ కమాండర్ ధనంజయ్ రాజు నేతృత్వంలో ప్లెటూన్ 2 దళాల ప్రభుత్వంలో ఘనమైన రీతిలో కాలే జహాస అర్థ అంటే మేరా భారత్ మహా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపురీత గీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం కరుణాంతరంగ ఎంతో ఆహార భావనను కోరుకుని మనోహరమైన కాలే జహాస అర్థ గీతంలో సేవలు అందించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, మున్సిపాలిటీ, జాతీయ పతాక ఆవిష్కరణ వారి యొక్క కొంత హస్తాల మీదుగా కోరుకుంటూ మనందరినీ సంక్షేమం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా వినితికి విజయనగరం జిల్లాలో చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉంది. చరిత్రగా సమానతగా వారసత్వ సంపదకు నిలయమైన మన జిల్లా తెలుగు జాతి సాంస్కృతిక వికాసంలో అసమానత పాత్ర పోషించింది.